ప్రభు యేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు దేవుని బిడ్డయగు ఏ వ్యక్తి పాపకృత్యములను కొనసాగింపడు మొదటి పఠనము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పఠనము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు చిన్న బిడ్డలారా ఎవరు మేము మోసగింపకుండా చూచుకొనుడు క్రీస్తు నీతిమంతుడైనట్లే సత్ప్రవర్తన గల ప్రతి వ్యక్తి నీతిమంతుడే సైతాను ఆది నుండి పాపియ్యుండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందిన వాడగును సైతాను కృత్యములను నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను దైవ ప్రకృతి అతని ఎందు ఇమిడి ఉండుట వలన దేవుని బిడ్డయగు ఏ వ్యక్తి పాపకృత్యములను కొనసాగింపడు దేవుని బిడ్డ అగుట వలన అతడు పాపమును చేయజాలడు దేవుని బిడ్డలకు సైతాను బిడ్డలకు గల తారతమ్యము ఇట సుస్పష్టము సత్కార్యములు చేయని వాడు తన సోదరుని ప్రేమింపని వాడు దేవుని బిడ్డకాడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు మరునాడు మరలా యోహాను తన శిష్యులలో ఇద్దరితో ఉండగా ఆ సమీపమున పోవుచున్న యేసును చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను అది విని ఆ ఇద్దరు శిష్యులు ఏసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగి వారు తన వెంట వచ్చుటను చూచి మీకు ఏమి కావలియును అని అడిగెను బోధకుడా నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడిగిరి వచ్చి అని యేసు సమాధానమిచ్చెను వారు వెళ్ళి ఆయన నివాసస్థానమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి అది ఇంచుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు సోదరుడుగు ఆంద్రియ అతడు వెంటనే తన సోదరుడుగు సిమోనును కలుసుకొని మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పెను మెస్సయ్య అనగా క్రీస్తు అని అర్థము అతడు సిమోనును యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి నీవు యోహాను యోహానుకుమారుడువగు సిమోనువు నీవు కేఫా అని పిలువబడుదువు అనిను కేఫా అనగా రాయి అని అర్థము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక